Hi friends, welcome to my channel. Sier ikke stopp før jeg passer ut på 3, 2, 1 లేచి ఏం చేసేది ఉంది మళ్ళీ పడుకుందాం. స్కూల్ చాలినప్పుడు అప్పుడే ఏడైందా? స్కూల్కి లేట్ అయింది. మీరు కూడా నాలాగే పరిగెడతారా? చాలినప్పుడు ఎంత టకాటకా బ్రష్ చేసుకుంటాం కదా. మనం హాలిడే ఉన్నప్పుడు ఎలా బ్రష్ చేసుకుంటామో చూద్దాం. ఫోటో దిగమన్నప్పుడు కానీ ఇన్ని స్టిల్స్ రావు. ఎందుకో ప్రపంచం అంతా బ్రష్ చేసుకొని చూస్తే కొత్తగా కనిపిస్తుంది. ఎంతసేపు బ్రష్ చేయడం? అయిపోయింది మమ్మీ, అయిపోయింది. స్కూల్ చాలినప్పుడు మాత్రం మన వాళ్ళే బాత్రూమ్ లో వేడి వేడి నీళ్లు పెట్టిస్తారు. కొద్దిగా లేట్ చేస్తే మన పనులు మనమే చేసుకోవాలి.
టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం బుద్ధిగా బొట్టు పెట్టుకొని పూజ చేసినట్టు వెళ్తాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం 1-2 సార్లు బ్యాగ్లో బుక్లు చెక్ చేసుకుంటాం. ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం. స్కూల్ హాలిడే ఉన్నప్పుడు మాత్రం మనం ఈ టైంకి లేవనే లేవాం. లేచినా కానీ మళ్ళీ ఏం పని ఉండాలని పడుకుంటాం. రోజు ఎన్నెన్ని కిలోల బుక్కులు మొయ్యాల్సి వచ్చిందో. దీనికి బదులు ఆన్లైన్ క్లాసులే బెస్ట్. ఇప్పుడు ఆన్లైన్ కష్టాలు చూస్తాం. బుక్స్ వెతకాల్సిన పని లేదు. ల్యాప్టాప్ ఫోన్లు మన చుట్టే ఉంటాయి కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆనందమే వేరు. నేను ఫోన్ మమ్మీ, ఇవాళ ఒక్కరోజు మమ్మీ ప్లీజ్. ముందు మాత్రం ఎప్పుడు హాలిడే వస్తున్నా అంటే వెయిట్ చేసేది. ఇప్పుడు మాత్రం ఎప్పుడు స్కూల్ చాలా అయితే అంటే వేస్ట్ చేస్తాను. వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.